నితిన్ పార్టీ కార్యకర్తగా మన గొడవ బాధ్యత ఉంది ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి వినండి మీరు నిన్న రాత్రి 10 గంటలకు ఒక యువకుడు వచ్చాడు నా దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంట రైతు ఆత్మహత్య కోసం మా తండ్రి గారు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అతను ఆయన 2 నెలల క్రితం ఒక మామిడి తోటలో ఊరేసుకొని ఆయనే మూర్తి గారు నమస్కారం అండి ఆయనే నిన్న మా తండ్రి గారు ఆత్మహత్య చేసుకున్నారు దయచేసి ఎవరు కూడా ప్రభుత్వం నుంచి ఆదుకోలేదు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పి పోలీసులు ఆయన ఇంటికి వచ్చి ఆయనే సమాచారం తీసుకున్నారు ఏమైపోయింది ప్రభుత్వం 24 గంటల లోపే మీరు 7 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు ప్రతి రైతు ఖాతాలో ఏ విధంగా మీరు ప్రభుత్వాన్ని సహాయం అందిస్తున్నారు ఎందుకు ఈ నిర్లక్ష్య ధోరణి ఎందుకు ఈ నిద్ర ఈ ముఖ్యమంత్రి గారికి కేవలం ఓట్లపైన ఎలక్షన్లపైన ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి రోడ్లు ఏ విధంగా తవ్వాలి ఏ విధంగా ఆయన ప్రతి గ్రామానికి వస్తున్నారంటే ఆ రోజే మీరు కౌలు రైతు సమావేశం ఎందుకు ఏర్పాటు చేయాలి ఈ రోజు మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే నిన్న నాకు చెప్పారు నిన్న రాత్రి చింతల్పూడిలో ఈరోజు ఉదయం 9 గంటలకి కౌలు రైతుల సమావేశం ఈ వాలంటీర్ల ద్వారా ఈ మహానుభావుడు ఏర్పాటు చేశాడు ఈరోజు నా చింతల్పూడిలో మరి 2.5 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాలు దాటింది ఈ 3 సంవత్సరాల నుంచి ఎందుకు మీరు కౌలు రైతు గురించి పట్టించుకోలేదు ఎందుకు ఆత్మహత్య చేసుకున్న రైతాంగానికి మీరు ఆదుకోవడానికి నిలబడలేదు ఇంతమంది మహిళలు ఈ రోజున వచ్చారు పాపం వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం దాంతో పాటు ప్రతి కుటుంబంలో ఉన్న చిన్న బిడ్డను కూడా చదివించడానికి ఆయన సిద్ధమయ్యారు రాజకీయాల్లో ఆదర్శవంతంగా ఉండాలి ఆ విధంగా రాజకీయాల్లో కేవలం ఓట్ల కోసమో సందర్భాన్ని బట్టి మనం మాటలు మాట్లాడి దాని తర్వాత తప్పుకోవడం కాదు ఎందుకంటే ఎన్నికల